ఫస్ట్ నేను అంటారన్నమాట ఉప్మా చేస్తాను అని, ఎవరు తింటారని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను నేను అని బాహుబలిలో ఉన్నట్టు నేను నేను అంటా వస్తారు. ఇంకా అంతే, ఇంకా సరే అని చెప్పేసి ఇంక చేస్తానమాట ఉప్మా అయితే. నువ్వు జీడిపప్పు తింటే టేస్ట్ చేసి చెప్పుకున్నానా? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. అస్సలు హెల్త్ అయితే ఫంక్షన్స్ అయితే అన్నీ అయిన తర్వాత మొత్తం మరి ఆ చలిగాలికి అటు ఇటు తిరగడం వల్ల లేకపోతే వాతావరణం మారిందో ఏంటో తెలియదు, కానీ మాకైతే గొంతుకు నొప్పి ఇంకా ఫుల్గా జ్వరం అసలు మత్తు మత్తుగా ఉందండి. పడుకోవాలనిపించేది మాట. మొత్తం మీద ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపించింది. కొంచెం ఉంది ఇంకా మా పిల్లలకైతేనే, నేనైతే కొంచెం తగ్గింది మాట. నాకు ఇంకా తగ్గిందంటే ఇంకా అలా ఇంక ఇంట్లో ఉండి ఉండి అసలు ఎండ కింద అనిపించింది అని అలా బయటకు వెళ్ళామాట. బయటకు వెళ్తే మీకు తెలుసు కదా, నాకు ఏదైనా కొంచెం రేర్ రకాల ఫ్రూట్స్ కనబడితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటాను. అందులో ఇది ఒకటి, ఇది గూస్ బెర్రీ అంటారు, కేప్ గూస్ బెర్రీ ఏదో అంటారన్నమాట. గూస్ బెర్రీ అనేది కరెక్ట్, అది మట్టి అక్కడ వరకు. కానీ మీకు ఇవి చూస్తుంటే ఏదో ఎండిపోయిన ఒక అంటే మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు మనకి పొలం గట్ల మీద అది కూడా చిన్న చిన్నగా వస్తాయి, ఇంత పెద్దగా కాదు కానీ పెద్దగా కూడా వస్తాయేమో. మాకు తెలిసి మేము ఆడుకునేవాళ్ళం అన్నమాట, ఈ సౌండ్ వస్తాయని ఇలా తలకేసి కొట్టుకునేవాళ్ళం. మా వాడు నవ్వుతున్నాడు. అయితే ఇవి పై కంట్రీస్లో ఫ్రూట్ అన్నమాట అండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది, నేను ఒకటి టేస్ట్ చేశాను, అంటే అది ఒక యూనిక్గా అనిపించింది అన్నమాట. కొంచెం పులుపుగా ఒక రకమైన డిఫరెంట్ స్వీట్నెస్ తోటి ఉంది. చూపిస్తాను ఫ్రూట్ ఎలా ఉంటుందో అనేది. ఇదిగోండి చూడండి ఒకసారి, ఎంతమంది తెలుసు ఇది గూస్ బెర్రీ అని. మనకి ఇప్పుడు ఇవి కూడా మనకి మాల్స్లోనే కాకుండా స్ట్రీట్లో ఫ్రూట్స్ అమ్ముతారు కదా, షాపుల దగ్గర కూడా అమ్ముతున్నారండి. రోడ్ సైడ్ షాపులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇలా ఉంటుంది ఈ ఫ్రూట్ని తినడమే అన్నమాట మనం. దీంట్లో సీడ్స్ కూడా ఉంటాయి, ఎప్పుడైనా ట్రై చేస్తాను. అంటే చెట్టుకు పండిన తర్వాత ఇది హార్వెస్ట్ చేస్తారు, కొంచెం బాగా ముగ్గిన తర్వాతే. ఒకవేళ వేద్దాము, అసలు యాక్చువల్గా ఒకసారి తెచ్చాను కానీ మొక్కలాగి తీసుకొచ్చాను కానీ బతకలేదు. ఈసారి విత్తనాలు ఏమైనా వస్తే కనుక చక్కగా ఈ గూస్ బెర్రీ కూడా మన టెరస్ మీద ఉంటుంది. మనం కూడా ఒక డిఫరెంట్ ఫ్రూట్ అనేది టేస్ట్ చేస్తున్నాము. డిఫరెంట్ అని కన్నా ఇది మనకి పొలాల గట్ల మీద అది కూడా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను, ఈ బాక్స్ వచ్చి నాకు 80 రూపీస్ పడిందండి. ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట, బాక్స్కి వచ్చి ఒక 20 ఎన్నో ఉంటాయి ఫ్రూట్స్ అయితే. ఇది ఇలా ఉన్నాయి. ఇదిగోండి నేనైతే స్వీట్ కోసం అని స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది కొంచెం దల్సర్గా మనకి, మీకు తెలుసు కదా నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఆగరా వాళ్ళ ప్రొడక్ట్ అండి స్టీల్ కడాయి అన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ ఇది. ఇది మనకి వెడల్పు వచ్చేసరికి 26 సెంటీమీటర్ల వెడల్పు అయితే ఉంటుందండి. వారంటీ కూడా 5 ఇయర్స్ వారంటీ ఉంది, అడుగంటడం కానీ అటువంటిది ఏమీ లేదు అన్నమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్రతిదీ కూడా కుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను అనుకుంటున్నారా, అక్కడైతే ఆ గూస్ బెర్రీస్ పక్కన పెట్టాను. అయితే స్వీట్ చేద్దామని నోరు అస్సలు బాగలేదండి, కరం కరంగా తినాలనిపిస్తుంది. కానీ మాకేమో స్వీట్ తినాలనిపించింది కాబట్టి నేను ఒక మంచి స్వీట్ అయితే మీకు చూపించబోతున్నాను, ఈజీగా ఎవరివైనా చేసేసుకోవచ్చు అన్నమాట. క్యారెట్ తురిమాను కదా, క్యారెట్ చాలా మంది అనుకోవచ్చు క్యారెట్ హల్వా ఏమో, క్యారెట్ హల్వా అయితే కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ మరి చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఉంది కదా, స్టీల్ బాగానే పెట్టేస్తాను ముందు. గూస్ బెర్రీ టేస్ట్ అయితే బాగుందండి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తీసుకోవడం అయితే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లో, రోడ్ సైడే ఫ్రూట్స్ ఉంది మనకి బండ్లా పెట్టి, ఇంకా రకరకాల రేర్ రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అన్నమాట. నేను ఇది ట్రై చేయలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఎప్పుడు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కానీ తినేవాళ్ళం కాదన్నమాట. మెయిన్ ఆఫ్ చేశారా కింద? కింద పడిపోతుంది అది. ఇప్పుడైతే మనం ముందుగా నెయ్యి అయితే వేసుకుందాం. ఎప్పుడో మీకు చాలా సార్ చిన్నప్పుడు చేశాను, నా పెళ్ళైన కొత్తలో సార్ చేశానండి స్వీట్. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అంత మధ్యలో రెండు మూడు సార్లు చేసినట్టు. బిట్టు ఫుడ్ పెట్టాను, పెరుగన్నం పెట్టేసి. ఇదిగోండి జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్, నెయ్యిలో అయితే వేపేస్తున్నాను.
ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. బాగా దోరగా వేగిపోతున్నాయి కదా, తీసేద్దాం. కొద్దిగా బాదం పప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం, పిస్తా కాల్త పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ నెయ్యిలోనే క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది, లేదా రెండైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా. మీరు క్యారెట్ అనేది వేసుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం నెయ్యిలో దోరగా వేగాలన్నమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి, మంచిది కూడాని, అంటే బాగుంటుంది టేస్ట్ కూడాని. క్యారెట్ అది కాబట్టి టేస్ట్ కూడా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. నెయ్యిలో అక్కడ వేపి పక్కన పెట్టాను కదా, ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి, కొంచెం దోరగా అయితే వేగనిద్దాము. ఇదిగోండి క్యారెట్ బాగా దోరగా వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చిపాలు ఇందులో వేసుకోవాలి. ఒక కప్పు నూకు తీసుకుంటున్నాం అనుకోండి, రెండు కప్పులు అంటే ఒక కప్పు చిక్కడ పాలు అనుకోండి, ఒక కప్పులు మామూలు వాటర్ పోసుకున్నా పర్వాలేదు, లేదా రెండు కప్పులు చిక్కడ పాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ కప్పుతో గోధుమకు అయితే తీసుకున్నాను, గోధుమకు పక్కన పెట్టి ఇదిగోండి ఈ పాలు పోసేసుకున్నాం. ఇది కొంచెం ఇప్పుడు పొంగు రావాలి, పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి క్యారెట్ అయితే ఉడికిపోయింది, ఈ క్యారెట్లోనే కొద్దిగా మనం కరాచీ నూక, అదే బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకుందాం. కొంచెం ఒక పాలు తక్కువ అనిపిస్తే కనుక కాచిన పాలు వేసుకోండి. ఇదిగోండి కొద్దిగా యాలక్కాయలు, రెండు యాలక్కాయలు అయితే చితక్కొట్టేసి వేసేసాను. మనకు కొంచెం పాలు తక్కువ అనిపించినా కూడా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, ఇది ఉడికేటట్టు కొంచెం మనకు. అలాగే పంచదార కూడానండి, నాకు కప్పును అంటే కప్పు నూక తీసుకున్నాను కదా, కప్పు నూక పట్టలేదు, సగం పట్టింది. ఈ సగంలోని మళ్ళీ మనం షుగర్ వేసుకుందాం, కప్పు షుగర్ అయితే పట్టేస్తుంది. ఎందుకో స్వీట్ తినాలనిపించింది, సాయంత్రం మాటలు కూడా కాదన్నమాట, నైట్ టైం అని చెప్పచ్చు నేను చేసే స్వీట్. ఇప్పుడు మా వాళ్ళకి టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళే చెప్తారు మీకు. ప్రస్తుతానికైతే వాళ్ళకి పాపం నోరు తీపిచేస్తే కొంచెం హుషారుగా ఉంటారు, ఇప్పుడు డల్గా ఉన్నారండి, జ్వరం అది వచ్చేసి అసలు ఏమీ చేయలేక పడుకుని ఉంటున్నారన్నమాట. నాకేమో ఏంటో కింద అనిపిస్తుంది. ట్యాబ్లెట్లు అన్నీ వేసుకుంటున్నారు అనుకోండి కొద్ది కొద్దిగా తగ్గుతుంది, సడన్గా అందరికీ ఒకే కంప్లైంట్, దగ్గు రావడం కొద్దిగా, లేదంటే కొంచెం గొంతుకు నొప్పి రావడం. ఇదిగోండి మనం ఇంకా కలర్ వేయక్కర్లేదు, క్యారెట్ వేసాం కదా కలర్ఫుల్గా ఉంటుంది స్వీట్ అయితేనే. ఇలా కూడా చేసుకొని ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరికి వచ్చేటట్టుగా ఉడికేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది అడుగంటకుండా. స్వీట్ కూడా భలే ఉంది కదా, డిఫరెంట్గా ఉంటుంది, మిల్క్తో చేసింది కదా బాగుంటుంది. ఇంకా చిక్కడ పాలు వేసుకొని రెండు కప్పులు పాలు పోసి ఒక కప్పు వాటర్ పోసి చేసుకున్నా కూడా బాగుంటుంది. క్వాంటిటీ మన ఇష్టం అండి, పెంచుకునే కొద్దిని రెండు క్యారెట్లు, ఒక కప్పుడు నూక, మూడు కప్పులు పాలు, అలా రెండు కప్పులు షుగర్, జీడిపప్పు, బాదం పిస్తా మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అయితే వేస్తున్నాను. ఆల్మోస్ట్ నైట్ టైము స్వీట్ చేశాను, అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. నైట్ టైము ఉప్మా కూడా చేస్తూ ఉంటాను, ఒక్కోసారి మధ్యలో ఆకలి అనిపిస్తుంది 10:30 టయానికి, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏమో తెలియదు. ఫస్ట్ నేను అంటారన్నమాట ఉప్మా చేస్తాను అని, ఎవరు తింటారని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను నేను అని బాహుబలిలో ఉన్నట్టు నేను నేను అంటా వస్తారు. ఇంకా అంతే, ఇంకా సరే అని చెప్పేసి ఇంక చేస్తానమాట ఉప్మా అయితే. ముందు అయితే తిడతారన్నమాట అర్ధరాత్రి టిఫిన్ ఏంటని చెప్పేసి, ఈయన అంటే 10:30 టైం టిఫిన్ అంటే మరి నవ్వుతారు కదా, ఉప్మా చేస్తానమాట ఒక్కోసారి, లేదా దోశ నుండి దోశలు వేస్తాను, అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటానమాట. ఇదిగోండి చూడండి మనకి కేసరి
క్యారెట్ కేసరి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా, ట్రై చేయండి. మిల్క్ వేస్ట్ చేస్తున్నాను కదా, మీకు అర్థమైపోతుంది. ఇది దీన్ని లుక్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది మంచి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి ఇంకా కొత్త కొత్తలాడుతుందన్నమాట. ఇలా పైన గార్నిష్ చేయాలి కదా, నోట్లోకి ఒక్కొక్క జీడిపప్పు అది వస్తూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది, బాగుంటుందండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పాలన్నీ వేసి, యాలక్కాయల పొడి వేసి, నెయ్యి వేసి చేస్తాం కదా, ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ నెయ్యి కొంచెం వేసాను, ఇంకొంచెం పైన కూడా వేద్దాం. నెయ్యి వేయడం వల్ల స్మూత్గా బాగుంటుందండి, ఇది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అన్నమాట. అంతే, మనకి క్యారెట్ క్యాసరి రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోతున్నాను. నర్సింగ్ గూస్బెర్రీ టేస్ట్ చూడు, తిను చూడండి. టమాటాలో ఉంది కానీ గూస్బెర్రీ బాగుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు మేమైతే ఆడుకుని వాళ్ళని తినాలని తెలియదు, కానీ ఈ పై కంట్రీస్లో అయితే ఇదే పెద్ద వ్యవసాయం అయిపోయింది అన్నమాట. యూనిక్ టేస్ట్ ఉంది కదా, మెడిసిన్ వాల్యూస్ కూడా ఉన్నట్టున్నాయి దీంట్లోని. ఇదిగోండి, ఇప్పుడైతే హల్వా అయితే చేశాను కదా, చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇదా క్యారెట్ క్యాసరి, క్యారెట్ క్యాసరి అంతే. నువ్వే చెప్పారా, నేను చేసే వంట కూడాని టేస్ట్ చేసి చెప్పాను. మా వాళ్ళకి చెప్పు. వేడివేడిగానే ఉంది, ఫ్యాన్ వేస్తానుండు, గమ్ముని చాలా అవుతుంది. మొహం చూడండి ఎలా తయారైందో, మొత్తం ఒంట్లో బాగాలేదు. అదే కొంచెం కవర్ అయ్యాం కానీ పూల కొంచెం స్వీట్ పెట్టితే హుషారుగా అనిపిస్తుంది. స్వీట్ చేశాను అనమాట, ఎందుకో స్వీట్ చేయాలనిపించింది. నువ్వు జీడిపప్పు తిని టేస్ట్ చేసి చెప్పుకున్నానా? జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి ముందు అలాగే ఉత్తి తిని ఆ టేస్ట్ ఎలా ఉందా ఫ్లేవర్. అది ముందు మొత్తం దీని మీద తర్వాత లాస్ట్లో అలా తింటే ఏం బాగుంటుందిరా, టేస్ట్ చేసి చెప్పు. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. నెయ్యి కొంచెం ఎక్కువే వేసానులే, దట్టించాను గట్టిగా నెయ్యి అయిపోయింది. బాగుందా లేదా నేను కూడా టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందమ్మా. బాగుందా, అన్నీ సరిపోయినాయి, టేస్ట్ అన్నీ సరిపోవడం ఏంటిలే. ఇది దీన్ని ఏమంటారు, దీన్ని కేసరి ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు కానీ సూపర్ టేస్ట్. నన్ను నోట్లో మాట్లాడలేదు, పరిస్థితి ఎలా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, అస్సలు మిస్ కావద్దు. ఇంకా నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుంది అన్నమాట, అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మా హారిక కూడా వెయిట్ చేస్తుంది, ఇంకో స్పూన్ కూడా తినేస్తున్నాను. నిజంగా బెల వెళ్ళిపోతుంది కదా నోట్, ఇంకా మనం తినక్కర్లా, అదే దిగిపోతుంది గొంతులోకి. అది కాదమ్మా, ఒకసారి క్యారెట్తో లడ్డూలు కానీ చుట్టి చేసావు కదమ్మా, అది నాకు అంత ఇష్టం. అది అది సేమ్ ప్రొసీజర్ అమ్మా. పెడతాను, నేను తినేస్తానే ఉన్నాను, మాట్లాడలేదు. టేస్ట్ అయితే నువ్వే టేస్ట్ చేసావు, బాగుందంట. పిస్తా వేయలేదు, పిస్తా కూడా వేస్తే బాగుంటుంది. జాగ్రత్త, ఊదుకుంది. చాలా బాగుందా, బాగుంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు ఇది చేసేదాన్ని, మీకు తెలియదులే, మళ్ళీ చానాల తర్వాత చేశాను. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో వంట అండి ఇది, నా పెళ్ళైన కొత్తలో చేశాను అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పుడు, తొలిపట్టు వచ్చినప్పుడు ఏమైనా వంటలు వచ్చా అంటే, స్వీట్లు ఏమైనా వచ్చా అంటే మా ఆడపడుచు గారు అడిగితే ఈ స్వీట్ చేశాను అన్నమాట. అప్పుడు ఎంత, నా వయసు కూడా చాలా చిన్నది, అప్పుడు చేశాను. మధ్యలో ఎప్పుడో రెండు సార్లు చేస్తుంటాను అంతే, వీళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో, మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ చేయలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ స్వీట్ చేసేదాన్ని కదా, ఎందుకు మానేసానని చెప్పేసి. నిజంగా
కాంప్లిమెంట్ బాగుంది, నిజం కదా, చాలా టేస్ట్ ఉంది. పిల్లలు కూడా బాగా కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చిన్న పిల్లలు కూడా అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు కూడా చప్పలించేస్తారు అన్నమాట, జీడిపప్పు అది కాకుండా అంత స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఫినిష్ చేసేసాడు, నచ్చింది. స్వీట్ తక్కువ తింటాడు, ఎప్పుడైనా వాడికి నచ్చిన స్వీట్ అయితే తింటాడు అన్నమాట, కానీ నచ్చినట్టుంది బాగా తింటున్నాడు. ఇదండి ఈరోజు అయితేని సరదా సరదాగా మా ఇంట్లో హెల్దీగా లేము, అయినా కానీ కొంచెం హుషారుగా రావడానికి కొంచెం స్వీట్ అయితే చేసుకున్నాము. ఎప్పుడో నా పెళ్ళిన కొత్తలో చేసిన స్వీటు ఇప్పటికే మర్చిపోలేదు నేను ఆ రెసిపీ అయితేని. బాగుంది, ఎంతమంది తెలుసు ఈ రకంగా చేసుకుంటారని. ఇదైతే ఇప్పుడుది కాదండి, చానల్ కితందే వంట, 20 సంవత్సరాల పై మాట మాట ఇది వంట అయితేని. ఇంకా ఈ గోస్బెర్రీస్ అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉన్నాయి, యూనిక్గా అనిపించింది. మీకు ఎప్పుడైనా కనబడితే కనుక ఏంటి అని చెప్పేసి ఏదో పిచ్చిగా ఉన్నాయని అనుకోవద్దు, బాక్స్లో పెట్టిస్తున్నారు స్ట్రాబెర్రీ బాక్స్ లాగా, 80 రూపీస్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఫ్రూటు కూడా మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, మెడిసిన్ వాల్యూస్ కూడా ఉంటాయి ఇందులో కూడా అని నేను చదివాను ఒకసారి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.